మేము మా షెడ్యూల్ ప్రకారం టిక్ టాక్ రోస్ట్ వీడియో చేస్తున్నాం, అది సగం వర్క్ అయింది. ఈ గ్యాప్ లో మా కామెంట్ సెక్షన్ ఒక రౌండ్ వేస్తే అక్కడ ప్రతి నలుగురులో ఐదుగురు జీవితం ఒక్క వరం. ఈ షార్ట్ ఫిల్మ్ చూసాక నాకు ఒకటైతే బాగా అర్థమైంది, నిజంగానే జీవితం అనేది ఒక వరం. కానీ ఇలాంటి ఫనస్కే షార్ట్ ఫిల్మ్లు చూసి బుర్రపాటు చేసుకోకూడదు. దీనమ్మ ఆ పవన్ హరి గారి ఓవర్ యాక్షన్ అయితే అస్సలా చూడలేం. బై ద వే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి పవన్ హరి అంటే ఎవరో తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే రియలీ ఐఎమ్ జెలస్ ఆఫ్ యూరే, మీ లైఫ్ ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంది. సర్లే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ దరిద్రాన్ని స్టార్ట్ చేద్దాం. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. అరే అసలు నువ్వు చెప్పిన దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఈ పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం మాత్రమే అని అన్నావు, దాని తర్వాత వెంటనే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీస్ ఏంట్రా నా బొంద. హ్యాష్ట్యాగ్ రెస్ట్ ఇన్ పీస్ లాజిక్. ప్రతి చావు వెనకాల ఒక పెద్ద కథే ఉంటుంది, ఈ చావు వెనకాల కూడా ఒక కథ ఉంది. జస్ట్ ఇప్పుడే మన పవన్ హరి చెప్పినట్టు ప్రతి చావు వెనకాల ఒక కథ ఎలా అయితే ఉంటుందో అలానే ప్రతి ఒక్క ఎరుపుకు షార్ట్ ఫిల్మ్ వెనకాల ఒక హౌలేగాడు ఉంటాడు. ఈసారి ఆ హౌలేగాడు మన పవన్ హరి. అది తెలుసుకోవాలంటే ముందు మనం కథలోకి వెళ్ళాలి. 9వ తరగతి మొదలైంది. మొదటి రోజు స్కూల్కి అందరూ కంగారుగా వస్తున్నారు. ప్రతి కరేపాకు షార్ట్ ఫిల్మ్స్ లో ఇలాంటి సీన్స్ అయితే కామన్. అదే చుట్టుపక్కలున్న జనాలు కెమెరా వైపుకి చూడడం. అయినా మిగతా వాళ్ళందరూ ఒకలా చూస్తుంటే ఈ మేడం మాత్రం అదో ఫీల్ తో చూస్తుంది. ఏంటంటే ఏమన్నావు? ఏది మళ్ళా ఒకసారను? ఏమున్నాడు? పాకీయోళ్ళ ఉన్నాడు. నేను బెట్టి కట్టి చెప్తున్నా, నార్మల్ మనుషులైతే ఎవ్వరు ఇలా చూడరు, సైకోలు తప్ప. మామా ఏముందిరా అమ్మాయి, అర్జెంట్ ప్రపోజ్ చేసేయాలి, పువ్వేటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నిజంగా నా లైఫ్ లో అంతా చూశాను గానీ ఎంత స్పాంటినిటీ అయితే నేను ఎక్కడా చూడలేదబ్బా. ఏంటి అన్ని చూసావా? అంటే అది మరి. అయినా అమ్మాయి నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? హే బ్రో, దాన్నే దరిద్రం అంటాడు బ్రో. తమ్ముడు అంత ఎక్స్పెక్ట్ చేయకు, లోపల ఏం జరగదు. ఐ లవ్ యూ. కలిసి బ్రతుకుదాం అనుకుంటున్నా, బ్రతుకుదామా? ఐ లవ్ యూ. అంతే, దానికంటే ఇంకేం జరగదు. చచ్చా నా చేతులు. రేపు అక్కడవే బ్రేక్ లో స్కూల్ పైకి రా. ఎందుకు? చెప్తా. సరే వస్తా. ఒరే ఇదే మంచి అవకాశం రా, రేపు పొద్దున వాడిని చంపేసి వాడు అడ్డు తొలగించుకుంటా. రేపు ఉందిరా వాడికి. ఇదే మంచి అవకాశం వాడిని చంపేయడానికి, వాడిని చంపేస్తే ఆ చచ్చిన నన్నే పెళ్లి చేసుకుంటది. అవునరా, ముందు నువ్వు చంపే, ఆ తర్వాత ఆడేళ్ళు చంపుతాడు, దాని తర్వాత అందరు చంపుకుంటూ కూర్చోండి. అయినా నువ్వు లైనేసే అమ్మాయి ఇంకొకరిని లవ్ చేస్తుందంటే ఎల్లి మాట్లాడు. అరే లేకపోతే కొట్టే ఆప్షన్ అయినా ఉంది, లేదు డైరెక్ట్ గా చంపేస్తానంటావేంట్రా. అయినా 9th క్లాస్ లో మర్డర్లేంట్రా పిల్ల మొగ్గల్లారా. హర్షిత, హర్షిత ఎక్కడికి వెళ్ళిందిరా బాబు? ఇది నా బ్యాక్ పాకెట్ లో దూరింది, వచ్చి తిక్కో.
హర్షిత ఏమైందే? అసలు ఏంటి ఇదంతా? ఏమైంది? ఏంటి ఏమైందా? నా మామ తడికైందే, నా మామ తడిక. అక్కడ ఒక మనిషి సచ్చిపోయాడు. అటువైపు లీటర్ లీటర్లు కారుతుంది కదా రక్తం, ఏ కనపట్లేదా? ఏమైందే? అసలు ఎవరు చంపారో చెప్పు. అబ్బా ఎంత సున్నితంగా అడిగిందో, పెళ్లి భోజనాల్లో సాంబార్ మళ్ళీ వేస్తారా అన్నట్టు. ఏమైంది? నేనే చంపేశా. వావ్, వాట్ ఎన్ అచీవ్మెంట్. ఇందాక మనకి చూపించినట్టు ఆ ఇద్దరు పిల్ల పులకాలలో ఎవడో ఒకడు వాడిని చంపేస్తాడు అనుకున్నాం, కాకపోతే ఈ పిల్ల చంపేసింది. కారణం ఆ పిల్ల నోటి నుండే విందాం. నువ్వు నాకు ఫ్రెండ్ కాకముందు, నేను ఈ స్కూల్కి రాకముందు నేను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించాను. కానీ వాడు నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను వాడుకుని వదిలేశాడు. అలా చేసిన తర్వాత వాడిని చంపేద్దాం అనుకున్నా, కానీ తర్వాత నాకు వాడు కనిపించలేదు. ఇంతేనే, ఈ అబ్బాయిలంతా ఇంతే, అందుకే వీడిని చంపేశాను. వెనకాల ఎవరితో నీలాంటిదే, ఒక దోమ కుట్టి మలేరియా వచ్చిందని ప్రపంచంలో ఉన్న దోమలన్నింటిని చంపేయడానికి ఒళ్ళటూరికి వెళ్ళిందంట. ప్రేమ అనేది దేవుడిచ్చిన ఒక పెద్ద వరం, కానీ ఈ లోకంలో ఆ ప్రేమ ఎవరికీ అర్థం కాదు. ఈ షార్ట్ ఫిలిం కూడా ఎవరికి అర్థం కాదు, కానీ ఒకరికి మాత్రం ఆ ప్రేమ గురించి అర్థమవుతుంది. అది ఎవరో తెలుసా? ఎవరైతే నిజాయితీగా ఒక అబ్బాయి లేదా ఒక అబ్బాయికి ప్రేమిస్తారో వాళ్ళకి తెలుసు ప్రేమ విలువ. ఓరే దీని అమ్మ, దీన్ని ఇంకా ఆపరారో, ఇది నా ఐక్యూ లెవెల్ దాటేస్తుంది, దీన్ని భరించడం ఇంకా నా వల్ల కాదు. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా 301 డైరీస్ కి సబ్స్క్రైబ్ చేయండి. రే నిఖిల్, రేవ దగ్గర నీకు మెసేజ్ చేసింది కదా ప్రమోషన్స్ కోసం, యా అర్జెంట్ గా బ్లాక్ చేయరా దాన్ని. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't waste my time then. I just been living online, my city don't show me no love and that's fine. Fuck local radio stations, I got more plays than all of these rappers combined. I'm going again, I've been going in, I'm fed up with so many things. I gotta just let it all out, I'm talking about the shit they've been talking about. Telling me I should do this, telling me I should do that. Telling me things about rap, talking the truth and that stab in my back, they will knock me off track.